నమస్కారం, నా పేరు బాబినాయుడు. మాది కోనసీమ రాజోలు. నిన్న ఏదో ఒక కామెడీ షోలోది ఒక ప్రోమో బయటకు వచ్చింది. ఆ ప్రోమో ఏంటంటే, అన్నొస్తున్నాడు అన్నొస్తున్నాడు అని చెప్పి ఏమని చెప్పనని అడుగుతుంటే, అన్నొస్తున్నాడు అని చెప్పమని అందులో చిన్న బిట్ మాత్రం బయటకు వచ్చిందండి. చిన్న బిట్ అంతే. కామెడీ షోలు అది కూడా, ఎన్నో కామెడీ షోలు, ఎన్నో యూట్యూబ్లో ఎన్నో విధాలుగా షార్ట్ ఫిలింలు అన్నొస్తున్నాడు అంటూ తీయడం జరిగింది. అన్నంటే వీళ్ళకి తెలియదు అనుకుంటా కొంతమంది సన్నాసులకి, లోకజ్ఞానం కానీ ఇంకిత జ్ఞానం కానీ లేని పోరంబోకు గెదలకి అన్న అంటే అర్థం తెలియదు అనుకుంటా. అన్నని ఏదో ఒక్కడిని అన్నట్టుగా మొత్తం దేశం మొత్తం మీద, ప్రపంచం మొత్తం మీద ఎవడో ఒక్కడ అన్న ఉన్నట్టుగా వీళ్ళు ఫీల్ అయిపోయి వీళ్ళ ఇష్టాచారంగా పోస్టులు పెట్టడం మొదలు పెడుతున్నారు. ఎవరికోసమైనా పోస్టులు పెట్టుకుంటే నేను పెద్దగా పట్టించుకోను, ఫీల్ అవను. మెగా ఫ్యామిలీ జోలికి ఎవడైనా వస్తే మాత్రం తాట తీయడానికైనా మేము సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నా. మెగా ఫ్యామిలీ మా నాగబాబు గారు చనిపోయినట్టుగా నాగబాబు గారిని అవహేళన చేస్తూ, నాగబాబు గారి గురించి తప్పుగా మాట్లాడుతూ పోస్టులు పెడుతున్నారు. ఇంకో సన్నాసుడైతే నాగబాబు గారిదంట ఏదో పద్దలు కొట్టేస్తాడంటండి ఈ పోరం బూకు నా కొడుకు. ఈ లుచ్చానా కొడుకు నాగబాబు గారిది ఏదో పగలు కొడతాను పోరం బూకు నా కొడుకు మాట్లాడుతున్నాడు. ఒరే చెత్త నా కొడక, నీకంటే నాలుగు ఎక్కువే బూతులు మాట్లాడతాం, కబడ్దార్ బిడ్డ, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. అక్కడ కామెడీ షో, ఆ షోలో అంగవైకల్యం కలిగినటువంటి ఒక వ్యక్తి ఏదో యూట్యూబ్ ఛానల్లో షార్ట్ ఫిలింలో చూసినటువంటి ఒక చిన్న బిట్టుని అన్నొస్తున్నాడు అని చెప్పి ఇళ్ళ చెయ్యిపోయాడు. అందులో తప్పే ఉందని చెప్పి నేను అడుగుతున్నా, అందులో తప్పే ఉందని చెప్పి నేను అడుగుతున్నా. దానికి సాక్షాత్తు నాగబాబు గారు చనిపోయారంటూ అతని ఫోటోలు మీ అక్కల మరణానికి చింతిస్తున్నానండి. ఈ లుచ్చా నా కొడుకులు పుచ్చ పగులు పొద్దు ఒక లుచ్చా నా కొడుక్కి చెప్తున్నా, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. మీరు నిజంగా అంత నిస్వార్థ పొరులే అనుకుందాం, నిజాయితీ గలవాళ్ళు అనుకుందాం, అంత దమ్మున్న మొగుళ్ళు అనుకుందాం. సరే అయితే మీ ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు 2018 నంది అవార్డుల ఫంక్షన్లో కూర్చుని శివారెడ్డికి డబ్బులు ఇచ్చి మరీ, మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డికి డబ్బులు ఇచ్చి మరీ వ్యక్తులను ఇమిటేట్ చేస్తూ ఆనందం అయితే పొందడం జరిగింది. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు క్లారిటీ ఇస్తాను. హలో, మేము ఆటగాళ్ళ పార్క్ నుంచి మాట్లాడుతున్నాం అండి, మీరు ఏం చేస్తుంటారు? నేను అండి జన్మభూమి కార్యక్రమంలో మొక్కలు నాటుతుంటాను, సమాధానం కింద మొక్కలు పీకిస్తుంటాను. అయ్యో అది కాదండి, మేము అడిగేది వేరు, మీరు చెప్పేది వేరు. మీరు కొంచెం టీవీ వాళ్ళని తగ్గిస్తారా? ఏది తగ్గించే ప్రసక్తి లేదు, అన్ని పెంచుకుంటూ పోతున్నాం. ఈ రోజు మీరు చూసినట్టయితే మన దేశం చాలా వెనకపడిపోయింది, కాబట్టి అన్ని పెంచుకుంటూ ముందుకు పోతున్నాం, కాబట్టి మీరు అర్థం చేసుకోండి. అది కాదండి, మీకు అర్థం కావట్లేదు, మేము ఆటగాళ్ళ పాట గురించి మాట్లాడుతున్నాం. ఒకసారి మీరు వెనక్కి తిరిగి చూసినట్టయితే టీవీలో స్క్రోలింగ్ లో సినిమా పేర్లు వెళ్తాయండి, అందులో ఏదైనా ఒకటి పట్టుకున్నట్టయితే ఆటగాని పాటగాని వేసుకు. ఒక వ్యక్తిని ఇమిటేట్ చేస్తుంటే, కామెడీ చేస్తుంటే అప్పట్లో రాజశేఖర్ రెడ్డి గారు ఏ విధంగా నవ్వుతున్నారో మీరు చూస్తున్నారు. అదే రాజశేఖర్ రెడ్డి గారి మీద కూడా వీళ్ళు చేయడం జరిగింది, ఒకసారి చూడండి. ఇప్పుడు అర్థమైందండి, మీరేనని సార్? సార్ నమస్కారం సార్, మీరంటే చాలా ఇష్టం అండి నాకు, చాలా కార్యక్రమాలు చేస్తుంటారండి, ఎండనక వాడనక చాలా కష్టపడుతుంటారు మీరు, మీరంటే చాలా అభిమానం అండి. సార్ మేము ఆటగాళ్ళ పాట గురించి మాట్లాడుతున్నాం, మీరు ఏం చేస్తున్నారండి? నేనా తల్లి పాదయాత్రలు చేస్తున్నానమ్మా. పాదయాత్రలు చేసి చేసి అలసిపోయారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? వెంటనే బస్సుకి బస్సు యాత్రలు చేస్తాను తల్లి, నీకేమైనా అభ్యంతరమా చెప్పమ్మా. అయ్యో అదేం లేదండి, మేము ఆట కావాలా పాట కావాలి నుంచి మాట్లాడుతున్నాం, మీకు ఆట కావాలా పాట కావాలా? చూడు తల్లి, నాకు ఇప్పుడు సీఎం పదవి వచ్చేసింది కాబట్టి నేను ఆడిందే ఆట, ఆడిందే పాట, నాకెందుకు నీ ఆట పాట? సో ఇలా చెప్పుకోవచ్చండి, ఇప్పుడు ఎవరైతే లుచ్చా నా కొడుకులు, పిచ్చ నా కొడుకులు, చెత్త నా కొడుకులు, అసిద్ధం తినే అసిద్ధం నా కొడుకులు, నాగబాబు గారి గురించి తప్పుగా అయితే మాట్లాడారో వాళ్ళకి చెప్తున్నా. ఈ వీడియో చూశారు కదా, రాజశేఖర్ రెడ్డి గారు ఎంత స్పోర్టివ్గా తీసుకుని, ఎంత ఉత్సాహంగా ఉల్లాసంగా సంతోషంగా ఆ ప్రోగ్రాంలో కనిపించారో
మీకు అర్థమవుతుందా? మారండి, దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను, ఆయన ఒక ఆలోచనను తీసుకురావడం కోసమే నేను వచ్చాను. మన్నొచ్చాడు, మేమొచ్చామని చెప్పి కొట్టుకుంటూ డప్పు కొట్టుకుంటూ తిరగడం కాదు. అతను చూసి నేర్చుకోండి ఏ విధంగా ఉండాలన్నది, ఏ విధంగా ముందుకు సాగాలన్నది. అంతేగాని జనాలను భయపెట్టాలో, జనాలను బూతులు తిడతాలో, ఇది కాదురా రాజకీయం లుచ్చానా కొడకల్లారా. మీరు ఇటువంటి పనులు చేస్తే ఎవడో భయపడ్డే ఇక్కడ తోలు దిగతీసేస్తామని చెప్తున్నా. ఇంకొక చిన్న విషయం, ఇప్పుడు మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు, అతని దృష్టికి మీరు చేసి ఈ చిల్లర పనులు చెత్త పనులు అతని దృష్టికి వెళ్తానే లేదు, నాకైతే తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు, మీ వాళ్ళకి చెప్పండి సార్, చాలా దారుణంగా పెడతారు సార్ పోస్టులు, అవి చదవడానికి నాకైతే రావట్లేదు. ఆ శ్రీరెడ్డి, శ్రీదేవి సారీ, అక్కడ ఆ శ్రీరెడ్డి అప్పట్లో నోటుకు వచ్చినట్టు కళ్యాణ్ గారి కోసం మాట్లాడితే మీ లు వద్దు, ఇంకా బూతులు వచ్చేస్తున్నాయి. మీకు సంబంధించినటువంటి వీళ్ళు మీ పేరు చెప్పుకుని చెత్త పనులు చేసే వీళ్ళు సునకానందం పొందారు. సునకానందం తప్పుని ఎప్పుడైనా సరే తప్పుగా ఖండించే వ్యక్తులే మెగా ఫ్యామిలీ అభిమానులు కానీ మెగా ఫ్యామిలీ కానీ. ఎప్పుడైనా తప్పుని ఎప్పుడు సపోర్ట్ చేయరండి, ఎవరు తప్పు మాట్లాడినా ఖచ్చితంగా ఖండిస్తారు మెగా ఫ్యామిలీ. ఇంకొక విషయం ఏమని పెడుతున్నారంటే లంచ మోహన్ దానా వదిలేకాయ నాకు రావట్లేదు, బ్రోకర్ దానా, ఇలా చాలా దారుణమైన బూతులు. వీళ్ళు నిజంగా తల్లి కొడుకు నుంచే పుట్టారని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా. తల్లి పోలు తాగి తల్లి రొమ్ము గుద్దే సన్నాసులారా, మారండి. ఆడవాళ్ళని గౌరవించండి, ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకోండి. ఆడదానిలో మీ అమ్మనో మీ తల్లినో మీ అక్కనో చూసుకోండి. నీ అక్క నీ తల్లి నీ చెల్లి అదే టీవీ ముందు కూర్చుని ఆ జబర్దస్త్ షోలు అయితే కానీ ఎదిరిన షోలు అయితే కానీ చూసి అని నవ్వుతే నీ అక్కనే నీ చెల్లిని నీ అమ్మని కూడా ఇలాగ తిడతావరా లుచ్చా నా కొడక. అదుపులో పెట్టుకో, అదుపులో పెట్టుకుని మాట్లాడు. మేము మాట్లాడితే నీకంటే ఎక్కువ మాట్లాడుతాను. ఇంకొక చిన్న విషయం ఇది కూడా చూడండి, లుచ్చనా కొడకలారా. ఎవరైతే మా నాగేంద్ర బాబు గారు నవ్వారని చెప్పి అవహేళన చేస్తూ బూతులు మాట్లాడుతూ అతను చనిపోయినట్టుగా పోస్టులు పెడుతున్నారు, వాళ్ళకి స్ట్రైట్గా కూర్చొని అడుగుతున్నా, నాగేంద్ర బాబు గారు చేసిన తప్పేంటి? జస్ట్ నవ్వారు. ఇప్పుడు అదే ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఇమిటేట్ చేస్తుంటే ఒక పిల్లాడు వచ్చి అతను నవ్వుతున్నాడు, ఆ పక్కనున్న వారందరూ చప్పట్లు కొడుతున్నారు అని. మరి ఇప్పుడు మేమేమనాలి, మేమేమనాలి అంటున్నా, దీనికి సమాధానం చెప్తారని చూస్తున్నా. అక్కడ ఇమిటేట్ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుతున్నారు, పక్కనున్న వాళ్ళు చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక్కడ ఏమైనా తిట్టారా నిన్ను? అదిరింది షోలో జగన్ మన నాగేంద్ర బాబు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా తిట్టారా? యాంకర్ ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిందా? అక్కడ ఉన్న జానీ మాస్టర్ ఏమైనా జగన్మోహన్ రెడ్డిని తిట్టారా? ఎవరైనా ఎవరినైనా తిట్టారా? ఎవరో తిట్లా, ఎక్కడో ఏదో పిల్లడు వచ్చాడు ఇళ్ళ చెయ్యి ఊపాడు అన్న వస్తున్నాడు వస్తున్నాడు అన్నాడు, దానికి మీరు వచ్చి నా బాబు గారు చచ్చిపోయినట్టుగా, యాంకర్ చచ్చిపోయినట్టుగా, అక్కడ ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయినట్టుగా పోస్టులు పెట్టేసి సునకానందం పొందుతున్నారు. మరి అదే ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ ఇమిటేట్ చేపిస్తుండే ఇక్కడ నవ్వుతున్నప్పుడు మరి మేమేమనాలా? దీనికి ఏం చెప్తారు సమాధానం? కానీ మేము మీకులాగా పోరం పోకేదలం అయితే కాదు,
లుచ్చాగలమైతే అస్సలు కాదు, నీచమైతే మేము జాతి అయితే మేము నీచమైన కిందకైతే మేము దిగజారిపోమని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తున్నా. దయచేసి నిజ నిజాలు తెలుసుకోండి. ఒక వ్యక్తి గురించి మాట్లాడే ముందు మీ వెనకాల ఉన్న నలుపును ఒకసారి చూసుకుని మాట్లాడండి. మీరు పెట్టి పనికి మళ్ళీ పోస్టుల వల్ల కామెంట్ల వల్ల మాకైతే ఒరిగేదే ఉండదు, కానీ మీరు ఇటువంటి పెట్టడం వల్ల మా మనోభావాలు దెబ్బతిన్న రోజున మాట్లాడటం జరుగుతుంది. అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. మీరు ఇదే విధంగా ప్రతి ఒక్కడికి మనోభావాలు అన్నవి ఉంటాయి, ఒకసారి తెలుసుకోండి. ఇంకొక చిన్న విషయం, మీ మా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మరొక రెండు వీడియోలు మీరు వినండి ఒకసారి, నేను చెప్తా. ఎక్కడున్నాయండి తనకు విలువలు? నలుగురు నలుగురు పిల్లలు, కొత్త కారును మార్చినట్టుగా పిల్లాన్ని మారుస్తాడు. నాలుగేళ్లకు ఒకసారి, ఐదేళ్లకు ఒకసారి పిల్లాన్ని మారుస్తాడు. మీడియా ముందుకు వచ్చి నలుగురు నలుగురు పిల్లలు, నాలుగేళ్ళకు ఒకసారిగా పిల్లలు మారుతారు, ఇదండి మాట్లాడాల్సింది. మీడియా ముందుకు వచ్చి మాట్లాడాల్సింది ఇదండి. దీన్ని చెప్పండి సమాధానం ఇదా? ప్రతిపక్ష నేత అప్పట్లో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు ఇవా? ఇటువంటి మాటల కానీ మేము ఎప్పుడు ఏ విధంగా తప్పుగా అయితే ఎక్కడ ప్రవర్తించలేదే, తప్పుగా ఎక్కడ మాట్లాడలేదే. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా సరే ఆడవాళ్ళని గౌరవిస్తారు. ఎదుటి వారి కుటుంబ సభ్యులు వారి కుటుంబ సభ్యులుగా అనుకుని ప్రతి ఒక్కరిని తల్లిని చూస్తారు ఆడదండలో. అదేవిధంగా మెగా ఫ్యామిలీ అభిమానులు కూడా తల్లిని గౌరవిస్తారు, ఆడవాన్ని గౌరవిస్తారు. అసభ్యకరంగా ఏ రోజున పోస్ట్ అనేది పెట్టరు, అసభ్యకరంగా ఏ రోజున మాట్లాడరు. మీరు చేస్తున్నటువంటి పనుల్ని మానుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలియకుండానే మీ పార్టీ పేరు చెప్పుకుంటూ మీ పార్టీ సింబల్ వాడుకుంటూ కొంతమంది పిచ్చ సన్నాసులు లత్కోర్ ఎదవులు, కానీ మీ వాళ్ళు మాట్లాడే స్లాంగ్లో నేను మాట్లాడలేకపోతున్నాను ఎందుకంటే నాకు సంస్కారం అంటూ చాగిపోతున్నాను. సన్నాసులు చాలా దారుణంగా పోస్టులు పెడుతూ చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటారని నేనైతే ఆశిస్తున్నాను. ఎందుకంటే మీరు ఒక మీటింగ్లో చెప్పారు, కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీలు చూడం, అందరికీ సమన్యాయం చేస్తామని. ఇప్పుడు మీరు సమన్యాయం చెయ్యాలని చెప్పి నేను అడుగుతున్నా, మీరు సమన్యాయం చెయ్యాలా? ఇప్పుడు ఎవరైతే ఈ విధంగా బూతులు పెడుతూ ఆడవారిని దారుణంగా దుర్భాషలాడుతూ పెడుతున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుని మీ చిత్తశుద్ధి నిరూపించాలి. అదేవిధంగా నాగబాబు గారు చనిపోయినట్టుగా ఎవరైతే సునగానందం పొందుతున్నారో పోస్టులు పెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకుని మీరు మీ చిత్తశుద్ధి చూపించాలి. కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, పార్టీ చూడడం అని చెప్పి డబ్బాలు కొట్టుకుండా కుదరదు సార్. నిరూపించాలా? తప్పు చేసినటువంటి తప్పు నా కొడుకుని తీసుకొచ్చి తాట తీసి నిరూపించాలా? ఈ రోజున ఇంకా ముందుకెళ్తే కార్పొరేషన్లు ఏర్పాటు చేయడమే కాదు, వాటికి అరకొర నిధులు ఇవ్వడం కాదు, ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్లలో ఆ కార్పొరేషన్ల ద్వారా పారదర్శకంగా ట్రాన్స్పరెంట్ గా కులంలో ప్రతి అక్కను 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు నిండిన 60 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి అక్కకు నేరుగా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ తలుపు తల్తాం. 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్న మధ్యలో ఉన్న ప్రతి అక్కకు, ఆ కులంలో ఉన్న ప్రతి అక్కకు ఎవరి దగ్గరికి పోవాల్సిన పనులా, ఎవరు చుట్టూ తిరగాల్సిన పనులా, ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన పనులా, నేరుగా గ్రామ వాలంటీర్ మీ ఇంటికి. హ్యాట్స్ ఆఫ్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు, హ్యాట్స్ ఆఫ్. కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, పార్టీ చూడడం, మరి ఎందుకు సార్ కులాల పరంగా ఎడగొట్టేస్తున్నారు? దయచేసి వద్దు సార్. మీరు ఇచ్చిన హామీ 45 సంవత్సరం నుంచి 60 సంవత్సరాల లోపు ఏం చేశారు సార్? ఎంతవరకు నెరవేర్చారు సార్? ఇటువంటి మాట్లాడండి ఎవరైనా మాట్లాడితే. ఎందుకంటే
చేయించుకోండి, పని చేయించుకోండి, ఇచ్చిన హామీలు నెరవేర్చుకోండి. హామీ ఇచ్చారు కాబట్టి మేము అడుగుతున్నాం, దయచేసి హామీ నెరవేర్చండి సార్. మీరే చెప్పారు కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, పార్టీ చూడమని. మాకు ఈ హామీలు నెరవేర్చండి సార్. వృద్ధులకు 3,000 రూపాయలు పింఛన్ ఇస్తామన్నారు, గెలిచిన తర్వాత నెలకి 250 రూపాయలు తప్పున పెంచుకుంటా వెళ్తా అన్నారు. ఏడాదిన్నర పూర్తి వచ్చింది, ఆ ముసలి వారు ఎదురు చూస్తున్నారు సార్. అన్న ఎప్పుడు పెంచుతాడో 250 రూపాయలు పింఛను అని. పెంచేవండి సార్, దయచేసి పెంచేవండి. మేము ప్రశ్నిస్తున్నాం తప్ప ఎక్కడ కూడా విమర్శిస్తున్నాం, ప్రశ్నిస్తున్నాం. అది ఒక ప్రతిపక్షంలో ఉన్న మా బాధ్యత. ఎందుకంటే ఎలక్షన్ ముందు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ ఎమ్మెల్యేలు అయితే కానీ, మీ ఎంపీలు అయితే కానీ, ఇప్పుడున్న మంత్రులు ఉన్న వాళ్ళు అయితే కానీ అప్పట్లో మాట్లాడిన మాటలు మేము ప్రతిపక్షంలో ఉండి విమర్శించే హక్కు మాకు లేదా, ప్రతిపక్షంలో ఉండి ప్రశ్నించే హక్కు మాకు లేదా అన్నారు. ఉంది సార్, అప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, ఇప్పుడు మీరు అధికార పక్షంలోకి వెళ్ళారు, అధికారంలో ఉన్నారు. మేము ప్రతిపక్షంలో ఉన్నాం, కింద ఉన్నాం, గెలవలేదు, కానీ ప్రశ్నిస్తాం, విమర్శిస్తాం. ఎందుకంటే మాకు కావాల్సింది ప్రజలు బాగోగులు, ప్రజలు సంతోషంగా ఉండాలి, ప్రజలు ఉత్సాహంగా ఉండాలి. ప్రజల సమస్యలపై మేము పోరాడతాం, ప్రజల సమస్యలు లేకుండా ఉండటమే మా లక్ష్యం. మీరు దీనికోసం చూస్తారని చెప్పి ఆశిస్తూ ఇంకొక విషయం మరొకసారి తెలియజేస్తాం వీళ్ళందరికీ. ఎవరైతే మెగా ఫ్యామిలీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు, మెగా ఫ్యామిలీ గురించి ఎవరైతే తప్పుగా మాట్లాడుతున్నారు, మెగా అభిమానుల గురించి ఎవరైతే తప్పుగా మాట్లాడుతున్నారు, ఏదో చెత్త కామెడీ షోలో జరిగినటువంటి విషయాన్ని అడుగొచ్చి మెగా ఫ్యామిలీ గుర్తుతూ అక్కడ నవ్వేరంటూ నాబాబు గారి గురించి దుర్భాషలు ఆడుతున్నారు వాళ్ళందరికీ మరొకసారి తెలియజేస్తున్నా. ఇప్పుడు నేను వీడియోలు చూపించా. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు కూడా నవ్వారు నంది అవార్డ్స్ ఫంక్షన్లో. అంటే మీరు వెళ్ళి రాజశేఖర రెడ్డి గారిని కూడా ఇదే విధంగా మాట్లాడతారా? అక్కడ కూడా ఇదే విధంగా మీ ప్రవర్తన ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక పిల్లని తీసుకొచ్చి ఇమిటేట్ చేపిస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా నవ్వడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీరు ఇదే విధంగా మాట్లాడతారా? జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా మీరు ఇదే విధంగా పోస్టులు పెడతారా? దయచేసి ఇంకిత జ్ఞానంతో ఆలోచించి మాట్లాడండి, లోక జ్ఞానంతో ఆలోచించండి. బుద్ధి శరం లేకుండా, సిగ్గు శరం లేకుండా, బుద్ధి లేకుండా ఏది పడితే అది మాట్లాడకండి. ఆడవారి గురించి మాట్లాడే ముందు కొంచెం నాలుక అదుపులో పెట్టుకుని మాట్లాడండి. ఎందుకంటే అదే షో టీవీలో వస్తే నీ అక్క, నీ అమ్మ, నీ చెల్లి, నీ మొత్తం అందరూ కూడా ఆ షో చూసి నవ్వుతారనుకో. నవ్వున ప్రతి ఒక్కరిని కూడా నువ్వు ఇదే విధంగా మాట్లాడతావా, ఇదే విధంగా పెడతావా బూతులు, ఇదే విధంగా పిక్స్ ఎడిట్ చేసి పెడతావని చెప్పి నేను అడుగుతున్నా. దయచేసి మారండి, మారండి. బుద్ధితో, లోక జ్ఞానంతో, ఇంకిత జ్ఞానంతో ఆలోచించండి. ఆ ఏమీ లేకుండా మాట్లాడకండి. నాకు చాలా బాధగా ఉంది ఈ రోజున ఆడవారి గురించి మీరు ఈ విధంగా పోస్టులు పెట్టడం చూసి, రగిలిపోతుంది గుండె. దయచేసి మారండి. ఇప్పుడున్నటువంటి అధికార పక్షంలో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యేకు, ప్రతి ఎంపీకి, ప్రతి మంత్రికి తెలియజేస్తున్నా, దయచేసి ఇటువంటి ఆడవారి మీద అసభ్యకరంగా ఎవరైతే పోస్టులు పెడుతున్నారో, ఎవరైతే దుర్భాషలు ఆడుతున్నారో, ఎంత ఘోరంగా ప్రవర్తిస్తున్నారో ఒకసారి చూడండి. కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడమని మై కట్టుకుని పట కొడతాం కాదండి. చర్యలు తీసుకోండి, కఠిన చర్యలు తీసుకోండి. మరొకసారి ఎవరైనా సరే ఆడవారి గురించి మాట్లాడాలంటే పోసుకునేటటువంటి చర్యలు తీసుకోండి, తీసుకుంటారని ఆశిస్తున్నా. మీ ప్రభుత్వం ఆడవారికి ఎప్పుడు పెద్ద పీట వేస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది, రోజా గారు కూడా అసెంబ్లీలో చెప్పడం కూడా జరిగింది. ఎక్కడైనా ఏదైనా జరిగితే గన్న కంటే స్పీడ్గా అన్న వస్తాడని, ఆ అన్న వచ్చి ఆ యాంకర్ శ్రీముఖి గారి కోసం ఎవరైతే తప్పుగా మాట్లాడుతూ, తప్పుగా పోస్టులు పెడుతూ దుర్భాషలు ఆడుతున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ప్రతి ఎవరైతే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్న పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరికీ తెలియజేస్తున్నా, దయచేసి యాక్షన్ తీసుకోండి, ఇటువంటి తప్పుడు ప్రచారాన్ని అణగదొక్కండి. ఎందుకంటే ఇలా మాట్లాడాలి అంటే ఎన్నైనా మాట్లాడుకుంటా పోవచ్చు, ఎప్పుడైనా సరే మీ వెనకాల ఉన్న నలుపును కూడా ఒకసారి చూసుకుంటే బాగుంటుంది. నేను దీన్ని పార్టీకి రుద్దాలన్న ఆలోచన నాకైతే లేదు, కాకపోతే మీరు రుద్ది
ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, ఆ పార్టీ పేరు చెప్పుకుంటూ డప్పు కొట్టేటటువంటి వ్యక్తులు ఈ రోజున బూతులు మాట్లాడుతూ అది పగలు కొడతాం ఇది పగలు కొడతాం అంటారు. పిచ్చనా కొడగలరా, ఎవడో చూస్తా ఊరుకోడు, ఇక్కడ పుచ్చ పగలు కొట్టేస్తాం. అర్థమైందా? ఎవడకుండిది ఆడుకుంటుంది, ఎవడకుండి దొమ్మ ఆడుకుంటుంది, ఎవడకున్న పొగరాడుకుంటుంది, ఎవడకున్న బొలుపు ఆడుకుంటుంది. మీలాంటి చిల్లరేసాలకి, చిల్లరదానికి ఎవడో భయపడే ప్రసక్తి అయితే లేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రతి మెగా అభిమాని నాకులాగా ఉంటాడో, దమ్ముగా ఉంటాడో, ధైర్యంగా ఉంటాడో, సావడానికైనా సిద్ధపడి ఉంటాడు. భయపడే ప్రసక్తి అయితే ఎక్కడ ఉండదు. నాగబాబు గారి కోసం ఇంకొకసారి ఏ చెత్తనా కొడుకు మాట్లాడినా సరే బిడ్డ ఖబర్దార్ ఖబర్దార్ అని చెప్తూ సెలవు తీసుకున్నా. జై మెగా ఫ్యామిలీ. నాగబాబు గారికి అండగా మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. నాగబాబు గారి జోలికి వస్తే మీరు ఏదో పాల్పడతాం కాదు, మీకు తోలు దిగ తీసేస్తాం. జై మెగా ఫ్యామిలీ, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.